में आपका इस्तेमाल है एक नजर आज की खबर पर महबूब नगर आर टी सी बस स्टैंड पर खानगी बस मालिकीन ने धरना दिया पिछले पांच माह से खानगी की जाने से बकाया जात अदा न किए जाने पर आज खानगी बस मालिकान का गुस्सा फूटा जिसकी वजह से आरटीसी बस स्टैंड पर धरना देते हुए मुताबा किया गया कि पिछले पांच माह से बकाया जात अदा न करने की वजह से काफी मुश्किल का सामना करना पड़ रहा है और इंतबाजिया के कि की अदायगी को नजरअंदाज किया जाएगा तो बसों को रोक दिया जाएगा मस्जिद खबरों के लिए हमारा है चाय चैनल सब्सक्राइब करें और बेल आइकन दबाकर हमारे खबरों की पहली नोटिफिकेशन हासिल करें माबुनार रीजन मध्य ने मध्य कृष्णा रेड्डी माबुनार रीजन हायर बस एसोसिएशन प्रेसिडेंट नु माको दादापुगा आरुनेला నుంచి अध्याबसल ప్రభుత్వానికి పదే పదే మేము విన్నపం చేసినాము గత ఆర్టీసీ యొక్క సమ్మె కాలం నుంచి మాకు దాదాపు ఇరవై నెలల నుంచి డబ్బులు వేయడంలో ఇబ్బంది పెడుతూ వచ్చినారు తీరా ఈ రోజు వరకు మాకు నాలుగు నెలల బిల్లు పెండింగ్ పెట్టుకుంటూ ఆర్టీసీ వారు మాకు మోసం చేస్తూ వచ్చినారు అయితే మేము మార్చులో మాకు క్లియర్ చేస్తామని హామీ ఇచ్చినారు ఇంతవరకు మాకు మార్చులు ఇంతవరకు వసూలేదు మహబూబ్నగర్ రీజియన్లో మూడు వందల ఎనభై బస్సులు ఉన్నాయి దాదాపు పదిహేను కుటుంబాలు ఈ బస్సులపై ఆధారపడున్నారు ఉన్నారు వీళ్ళంతా నిరుద్యోగులు వీళ్ళంతా నిరుద్యోగంతో బస్సులు పెట్టి నడుపుకునే వాళ్ళు అందరూ ఎవరు ఉన్నవారు లేరు ఇందులో అంత బీదవారు మంచి అనంప్లై అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళే ఉన్నారు కాబట్టి వీరికి అయితే ఆర్టీసీ వారు మా అగ్రిమెంట్ ప్రకారంగా ప్రతి నెల పదవ తేదీన మాకు బిల్లు ఇవ్వాలి అట్లా ఇవ్వకుండా దాదాపు ఐదు నెలల నుంచి మాకు పెండింగ్ పెట్టుకుంటూ వస్తున్నారు అయితే మా బస్సులకు ఇక కట్టవలసిన ఈఎంలు కానీ ఇన్సూరెన్స్ కానీ మెయింటెనెన్స్ కానీ జవరి జీతాలు కానీ క్లీనర్ జీతాలు కానీ ఇవ్వలేక మేము చాలా ఇబ్బందులే ఉన్నాము అపులపాలైనాము అన్ని గవర్నమెంట్కి పదే పదే వినపని చేసినా వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవడం లేదు తుదకు మేము ఆర్ఎం ఎండి గారికి పదే పదే చెప్పిన ఇప్పుడు ఇస్తాం మా అని చెప్పి మమ్మలను పెడుతూ అయినా పబ్లిక్ ఇబ్బంది కలగకుండా చేయాలనే ఉద్దేశంతో మేము ఐదు నెలల నుంచి వాళ్లకు పబ్లిక్ ఇబ్బంది కలగకుండా చేయాలనే ఉద్దేశంతో నడిపినాము ఇప్పుడు మా నుంచి కావడం లేదు కాబట్టి మాకు ఐదు నెలల బిల్లు ఇచ్చి సకాలము చెల్లించాలని భావిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల మూడు వందల బస్సులు ఉన్నవి పదిహేను వేల కుటుంబాల ఆధారపడినవి ఈ కుటుంబాలందరినీ ఇటు గవర్నమెంట్ కానీ ఇటు ఆర్టీసీ యజమాన్యం కానీ మామలను కాపాడాలని విన్నపిస్తూ ఇప్పుడైతే ఏదైతే పబ్లిక్ మా యొక్క బస్సులు ఇప్పుడు ఆగి ఉన్నవి పబ్లిక్ అంతరాయం కాకుండా మా యొక్క అద్దె బిల్లు చెల్లించి మా బస్సులను నడుపుకోవాలని మేము ప్రభుత్వానికి తర్వాత ఇటు యాజమాన్యాన్ని మా యొక్క హృదయపూర్వకంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా చేయాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ధారణా కార్యక్రమం చేపట్టినాము మేము ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఏమీ కలిగించడం లేదు మా యొక్క పెండింగ్లో ఉన్న బిల్లులు మాకు ఇవ్వండి అనే అభ్యర్థన చేస్తున్నాము కావండి ఇటు ప్రభుత్వం కానీ ఇటు యాజమాన్యం ఇది చేసి మా యొక్క పెండింగ్లో ఉన్న బిల్లు చెల్లించి మా యొక్క బస్సులను నడుపుకొని యథావిధిగా మాకు ఎప్పుడు ప్రతి నెల ప్రతి తారీఖు బిల్లులు రావాల్సి ఉన్నది అదే అదేవిధంగా ఇవ్వాలంటూ మా యొక్క కొన్ని డిమాండ్స్ ఉన్నవి ఆ డిమాండ్స్ మేము ఎండి గారికి పెట్టినాము ఆ డిమాండ్స్ అన్ని మాకు తీర్చాలని కోరుతూ ఈరోజు మేము ఈ కార్యక్రమం చేపెట్టినాము మాకు బిల్లులు వచ్చేంత వరకు మా యొక్క అద్దె బస్సులు రోడ్డుపైకి చెప్ప నడిచే పరిస్థితి లేదు ఎందుకంటే మేము డ్రైవర్లకు జీతాలు ఇవ్వలేదు వాళ్ళు రావడం లేదు ఇన్సూరెన్స్ కట్టలేదు టైర్లు కొనాలి మెయింటెనెన్స్ చేయాలి అవి దాదాపు రెండు నెలల నుంచి ఆగిపోయి బస్సులు అన్ని టైర్లు విధాన్ని ఇదైనవి కాబట్టి దాన్ని మెయింటైన్ చేసి నడపాలి కాబట్టి ఫైనాన్షియల్ కాబట్టి వెంబడే మాకు ప్రభుత్వము కానీ ఆ యాజమాన్యం కానీ మా యొక్క ఐదు నెలల బిల్లు చెల్లించి మమ్మల్ని ఆదుకోవాలని పబ్లిక్ ఇద్దాము కదలకుండా చూడాలని మేము కోరుకుంటూ ఈ ధారణ కార్యక్రమం చేపట్టినాము